వెంకటకృష్ణ గారు నమస్కారం అండి. ఏంటి ఒక్కసారిగా మీరు పార్టీ అధ్యక్షుడిని నిర్ణయం చేశారు? సార్ నేను నిర్ణయించలేదు, నేను నిర్ణయించే అర్హత నాకు లేదు. నేను డిమాండ్ చేశా, ఇది పార్టీ అధ్యక్షుడు అనేది జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల వారైనటువంటి చంద్రబాబు నాయుడు గారు చేస్తారు కాబట్టి ఆయన్ని డిమాండ్ చేశా. నేను డిమాండ్ అంటున్నా, రిక్వెస్ట్ కాదు. నేను ఎమ్మెల్యే సీట్ అడిగినప్పుడు నేను రిక్వెస్ట్ చేశా. నేను అందరిలా బెదిరింపలా, కొంతమందిలా బెదిరించడాలో లేకపోతే డామ్డుమని మాట్లాడలేదు. కానీ దీన్ని డిమాండ్ చేసి ఎందుకు డిమాండ్ అన్నా అనే మీ దగ్గర చెప్తున్నానంటే, మీకు తెలుసు మీరు ఒక 5-6 ఏళ్ళ క్రితమే అంటే ఇంకా అప్పుడు మేము ప్రతిపక్షంలో రాలా, అదే అధికార పక్షంలో ఉన్నప్పుడే మీరు ఒక 100 మంది ఉన్న చోట చంద్రబాబు గారు చూసాడు బ్యాచ్ ఈయన అని అన్నారు. అంటే చంద్రబాబు గారి గురించి ఎలా నిలబడతానో అందరికంటే మీకు, మీరు ఎప్పుడు 6-7 ఏళ్ళ క్రితమే చెప్పారు. ఎందుకంటే ఇవాళ చెప్తే పెద్ద గొప్ప ఏం కాదు, ఎందుకంటే వాళ్ళు మేము అధికార పక్షంలో ఉన్నాం. మేము అవును దాదాపు 100 మంది ఉన్నారు, 100 మందిలో అన్నారు మీరు ఆ మాట. అవును అలాగే నేను ఈ 5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిలబడ్డానో లేదో ఒక్కసారి మీరు చెప్పండి. కాబట్టి పార్టీ మీద మాకు కూడా ఒక అంటే విధేయతగా ఉండే హక్కు, మళ్ళీ అక్కంటే వేరే హక్కు కాదు. చంద్రబాబు గారు కానీ వాళ్ళ ఫ్యామిలీ మీద మాకున్నటువంటి విధేయత మీద ఉన్నటువంటి హక్కుతో చంద్రబాబు గారిని మాత్రం ఈ విషయంలో డిమాండ్ చేశాం. ఎందుకు చేశానంటే, ఇందాక మీరు అంటే రకరకాల అది మెప్పు కోసం లేకపోతే ఇంకోటి ఓకే అది సార్, నేను అంత ఆలోచన పరుణ్ణి అయితే కాదు, ఇక్కడేమనుకుంటానో పొద్దున్నకల్లా చెప్తా. మీరు చూడండి, అందరూ ప్రెస్ మీట్లు చూసి చెప్తారు, నేను చూడకుండా చెప్తాను. నేను 5th క్లాసే చదువుకున్నానని అనేక సందర్భాల్లో చెప్పా. ఈ ఆలోచన ఎందుకు వచ్చిందండి నాకు, 2019లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారే అనేక సార్లు మా ఇంటర్నల్ మీటింగ్లు అవనివ్వండి, బహిరంగ సభల్లో కానివ్వండి, నేను 2014 నుంచి 2019 వరకు పార్టీ కార్యకర్తలతో దూరంగా ఉండడం వల్లే కొద్దిగా పార్టీకి నాకు గ్యాప్ రావడం జరిగింది. కాబట్టి కార్యకర్తలు అంత జోష్గా 2019లో పనిచేయలేదు అని చంద్రబాబు గారు అనేక సందర్భాల్లో చెప్పారు. ఇవాళ చూడండి, నిన్న కన్నా లక్ష్మీనారాయణ గారు కృష్ణగారి తమ్ముడు బంగారు గారి ఆఫీసులో కలిశాడు. అంటే మీకు ఇవన్నీ ఉదాహరణలు ఎందుకు చెప్తున్నానంటే, ఆయన 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు, కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ అనుభవం ఉంది. ఆయన తెలుగుదేశం పార్టీ క్యాడర్ సంగతి అంటే వాళ్ళు చూశాడు. ఏమన్నారంటే, ఊరికి మా పిచ్చా పార్టీలో అసలు ఎలక్షన్ రోజు నేను ఆగమన్నా ఆగేలాగా లేరు కార్యకర్తలు. అంటే తెలుగుదేశం పార్టీ ఇది ఒక లైన్ అండి. ఎలాగంటే నేనున్నా లేకపోయినా, ఎవరున్నా లేకపోయినా తెలుగుదేశం కార్యకర్తలు అలాగే ఉంటారు. మనం ఒక అడుగు ముందుకేస్తే 10 అడుగులు ముందుకేసే కార్యకర్తలు ఒక్క తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. అది నేను ఆయనతో చెప్పడం జరిగింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, చంద్రబాబు గారు రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 2014 నుంచి 2019 కంటే ఎక్కువ బాధ్యత ఈ రాష్ట్రం మీద ఉంది. ఎందుకుందంటారా, ఈ జగన్ రెడ్డి అనే వ్యక్తి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. అవాళ 2014 నుంచి 14లో ముఖ్యమంత్రి కంటే ఆ రోజు విడిపోయిన దాన్ని ఈయన ఎక్కడేం చేయాలా ఏంటనేదే. కానీ ఇవాళ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి. నిజమే, దీన్ని బాగు చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు వెంకన్న గారు ఒక మాట జగన్.